ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. భద్రకాళీ నమస్తుభ్యం, మహాకాళీ నమోస్తుతే, చండీ 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 నమస్తుభ్యం, తారిణీ వరవర్ణిని సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణిని నిత్యం పద్మాలయాదేవి సామాం పాతి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. నమః కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ త్వామహం చరణం గత. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. సూర్యులందరికీ నమస్కారం. ఉమామహేశ్వర సంవాదంలో మరొక అంశంతో మేము ముందుకు వస్తున్నాను. ఈ ఇందులో ఉమాదేవి ఆయన్ని యజ్ఞం యొక్క వైశిష్ట్యం గురించి చెప్పమని అడిగింది, అది చెప్తాను. ఉమోవాచ భగవన్ దేవదేవేశ విశిష్టం యజ్ఞముచ్యతే లౌకికం వదికంచివ తన్మే సంశితుమర్హతి. ఓ భగవాన్, దేవతలందరికీ ఈశ్వరుడా, అన్నింటిలోకి యజ్ఞాన్ని విశిష్టమని చెప్తారు. అది లౌకికము వైదికమని యజ్ఞాలయ్యకి దాన్ని గురించి నువ్వు నాకు వివరించవలసింది అని అడిగింది. అడిగితే ఉమా మహేశ్వరుడు చెప్తున్నాడు. మహేశ్వరు ఆచ దేవతానాంత పూజాయ యజ్ఞేశ్వేవ సమాహిత యజ్ఞా వేదేశ్వధీతాశ్చ వేదా బ్రాహ్మణ సంయుత. దేవతల్ని ఆరాధించడం అనేది యజ్ఞం ద్వారా సాధ్యమవుతుంది, ఇంకోలాగే జరగదు. అలాగే యజ్ఞాలన్నీ కూడా వేదాల అధీనంలో ఉన్నాయి. యజ్ఞాల గురించి వేదాల్లో చెప్పబడింది. వేదాలన్నీ బ్రాహ్మణుల దగ్గర ఉన్నాయి, బ్రాహ్మణుల్ని ఆశ్రయించి ఉంటాయి అని చెప్పాడు. బ్రాహ్మణోసి ముఖమాసీత్ అన్నారు పురుష సూక్తంలో, వేదంలో. అది ముఖమాసీత్ అంటే ముఖం నుంచి వచ్చారని చాలామంది అనుకుంటారు. ముఖం అంటే నోరు, నోటి నుంచి వచ్చారు. అందుకే నోటి నుంచి రావడం వల్ల బ్రాహ్మణుల యొక్క వాక్కు ఇదిగా ఉంటుంది. అందులో ముఖ్యంగా అందరూ పలకగలరు, కానీ ఒత్తులు పలకడము, ద్విత్వాక్షరాలు పలకడము ఇవి కొంచెం కష్టం. ఒత్తులు పలకడం, భూత భవ్య భవత్ ప్రభువు అని పలకడం నాకే కష్టంగా ఉంది. మీ ఇంకా మిగిలిన వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది. అలాగే ద్విత్వాక్షరాలు కూడా రెండు మూడు అక్షరాలు కలిపిన పలకడం కష్టంగా ఉంటుంది. అంచేత బ్రాహ్మణులకి నోటిది మాత్రమే ప్రాక్టీస్ చేయండి అని చెప్పి వేదాలు వాళ్ళ దాంట్లో పెట్టారు. అందుకే వేదాలు వాళ్ళకి తరతరాలుగా వచ్చింది కాబట్టి ఆ నాలిక, ఆ నోరు, ఆ వాయిస్ బాక్స్ ఇవన్నీ దానికి తగినట్టుగా ఉన్నాయి. అంచేత వేదాలు బ్రాహ్మణ సంయుత ఇదంతా సకలం ద్రవ్యం దివ్వా భువ్వా ప్రియే యజ్ఞార్థం విద్య తత్సృష్టం లోకానాం హితకామ్యయ. ప్రియ, మొత్తం సకల ద్రవ్యములు, అన్ని రకాల వస్తువులు, అన్ని ద్రవ్యాలు కూడా దివివా భూవివా ప్రియే భూలోకంలో కానీ దేవలోకంలో కానీ యజ్ఞార్థం విద్ధి ఇవన్నీ కూడా సృష్టింపబడినది యజ్ఞం కోసమే అని తెలుసుకో. లోకానాం హితకామ్యయ, లోకానికి హితం కలిగించడానికి యజ్ఞం చేయడానికి సృష్టింపబడ్డాయి మొత్తం అన్ని ద్రవ్యాలు. సకలం ద్రవ్యం, ఏది ఎక్సెప్షన్ లేదు. ఏమం విజ్ఞాయ తత్కర్త సదారత సతతం ద్విజ ప్రత్యభావే లభే లోకాన్ బ్రహ్మకర్మ సమాధిన. ఇది తెలుసుకొని ఏష ఏమం విజ్ఞాయ తత్కర్త సదార సతతం ద్విజ. బ్రాహ్మణుడు ఇది తెలుసుకుని ఎప్పుడూ కూడా భార్యతో కూడి యజ్ఞం చేయాలి. చేసినట్టయితే అప్పుడు అతనికి మరణానంతరం బ్రహ్మలోకం వస్తుంది. బ్రాహ్మణేశ్వే తద్బ్రహ్మ నిత్యం దేవి సమాహితం తస్మాద్ విప్రేర్ యథా శాస్త్రం విధి దృష్టేన కర్మణ యజ్ఞకర్మకృతం సర్వం దేవతాభితర్పయేత్. అంచేత బ్రాహ్మణేశ్వ తద్బ్రహ్మం నిత్యం దేవి సమాహితం. బ్రహ్మ బ్రాహ్మణుల్లో ఉంటాడు వేదాలు చదవడం వల్ల, వేదాలు అధ్యయనం చేయడం వల్ల. అంచేత అందువల్ల విప్రులు యథాశాస్త్రం ఎలాగ చెప్పబడిందో విధింపబడిందో కర్మని, ఆ యజ్ఞకర్మని ఎప్పుడు కూడా చేసి దేవతలకు తర్పణం చేయాలి. అందుకే చెప్పారు సుమతి శతకంలో,
అప్పిచ్చు వాడు వైద్యుడు నెప్పుడు నిడతెగకపారు నేరును ద్విజుడు చొప్పడిన యువరనుండుము చొప్పడకున్నట్టి యువర చొరకము సుమతి అని. అప్పిచ్చువాడు వైద్యుడు ఏరు మనకి అందరికీ తెలుసు భౌతికమైనటువంటి. ఈ యజ్ఞం చేయడం ద్వారా బ్రాహ్మణుడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ పాపాలన్నీ ఆయన పోగొడుతూ ఉంటాడు పొద్దుటే లేచి. అందుకని ఆఖరిని ఏమంటాడు ఆయన, సరే సర్వే జనా సుఖినో భవంతు అని అన్నప్పుడు అందరిది ఆయన తీసుకుంటూ ఉంటాడు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఆయనకి తిండి పెడుతూ ఉంటారు. ఆయనకు కావాల్సిన అవసరాలని ఊళ్ళో వాళ్ళు తీరుస్తారు, ఫిజికల్ అవసరాలు. వాళ్ళ యొక్క ఫిలసాఫికల్ అండ్ స్పిరిచువల్ అవసరాలని ఆయన తీరుస్తూ ఉంటాడు. అంచేత రోజు యజ్ఞం చెయ్యాలి, దేవతల్ని సంతోషపెట్టాలి. బ్రాహ్మణ క్షత్రియాశ్చేవ యజ్ఞార్థం ప్రాయశ స్మృత అగ్నిష్టోమాదిభిర్యజ్ఞే వేదేషు పరికల్పితే శుశుద్ధైర్యజమానైశ్చ ఋత్విభిశ్చ యథావిధి శుద్ధైర్ద్రవ్యోపకరణే అష్టవ్యమితి నిశ్చయ. బ్రాహ్మణులు క్షత్రియులకి కూడా ఈ యజ్ఞాలు చేయవలసినటువంటి డ్యూటీ ఉంది, వాళ్ళకి విధి విధింపబడింది. అగ్నిష్టోమము అటువంటి యజ్ఞాలన్నీ కూడా మంచి ఋత్విక్కుల చేత, మంత్రాలు చదవగలిగే వాళ్ళ చేత, కర్మ వ్యవహారం తెలిసిన వాళ్ళ చేత, వాళ్ళ చేత చేయించాలి. వాళ్ళు ఎలా చేయాలో చెప్పాలి. అది కూడా శుద్ధ సుశుద్ధై చక్కగా శుద్ధి అయినటువంటి వస్తువులతోటి, వాటితోటి చక్కగా పవిత్రంగా చేయాలి. మంచి మంత్రాలు చదివి వాళ్ళు, కర్మ చేయించే వాళ్ళు, వాళ్ళని కూడా నియమించుకుని వాళ్ళకు కూడా సరైన ద్రవ్యాలు దక్షిణాది ఇచ్చి చేయాలి. అప్పుడు చేయాలి. అది చేసే అది యష్టవ్యం ఇది నిశ్చయ, ఇది చెయ్యాలి ఇలాగాని నిశ్చయింపబడింది సృష్టికర్త చేత. తథాకృతేషు యజ్ఞేషు దేవానాం తోషణం భవేత్, తుష్టేషు సర్వదేవేషు యజ్వాయజ్ఞ ఫలం లభేత్. ఇలా యజ్ఞం చేయడం వల్ల యజ్ఞఫలం కింద దేవతలు సంతోషిస్తారు, అందరు దేవతలు కూడా సంతోషించడం వల్ల అక్కడ యాగకర్తకి ఆ ప్రదేశానికి కూడా యజ్ఞం యొక్క ఫలము లభిస్తుంది. ఇప్పుడు వాన పడితే ఒక్క ఆ ఇంటి మీదే పడదు కదా, ఆయన చెరువులోను ఆయన నూతుల్లోనే పడదు, మొత్తం ఊరంతా పడుతుంది, అందరూ లాభింపబడతారు. అంచేత అందరికీ చక్కగా పంటలు పండితే, భూమి సస్యవతి అయితే అన్ని పంటలు పండితే అందరికీ పండుతాయి, ఒక్కడికి పండించి పక్కన ఊరుకోవు. అందుకని యజ్ఞం చేయాలి. దేవా సంతోషిత యజ్ఞే లోకాన్ సంవర్ణయంతిత తస్మాద్ యజ్వా దివం గత్వా అమరే సహ మోదతే నాస్తి యజ్ఞ కృతా పూజ లౌకికీ మపరాం శృణు. అంచేత దేవతలు యజ్ఞం చేత సంతోషింపబడి లోకాలని వర్ధింపజేస్తారు, వర్ధల చేస్తారు, శోభింపజేస్తారు. తస్మా చేసిన తర్వాత యజ్ఞాలు చేసిన వాళ్ళు, దానికి సహకరించిన వాళ్ళు, దానికి యథావిధి యథాశక్తిగా తనకి సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ యజ్ఞ మరణానంతరం అమరుల చేత ఆమోదింపబడి స్వర్గంలోకి అడ్మిట్ అవుతారు. అలాగే యజ్ఞంతో సమమైన నాస్తి యజ్ఞ కృతా పూజ లౌకికీమ పరాంశృణు. యజ్ఞంతో సమానమైనటువంటి మరొక పూజ లేదే లేదు. అన్ని ధర్మాలు కూడా సర్వధర్మ సముద్దేశ దేవి యజ్ఞే సమాహిత. అన్ని ధర్మాల యొక్క సంపూర్ణమైనటువంటి ఉద్దేశము యజ్ఞంలో సమాహింపబడి ఉంది, అన్నింటిలో నిక్షిప్పబడి ఉంది, అన్ని యజ్ఞంలోనే ఉన్నాయి. ఏషా యజ్ఞ కృతా పూజ లౌకికీ మపరాంశృణు దేవ సత్కారం ఉద్దేశ్య క్రియతి లౌకికోత్సవ. అలాగే యజ్ఞం కాకుండా లౌకికంగా అంటే లోకంలో జరిగేటట్టుగా దేవతలకి సత్కారం చేయడాని ఉద్దేశంతో పూజలు చేస్తారు. దాని గురించి చెప్తాను విను. లౌకిక ఉత్సవాలు అన్నాడు, ప్రజలు చేసే ఉత్సవాలు. మనం వినాయక చవితికి నవరాత్రులు, దేవి నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, వసంత నవరాత్రులు ఇలా చేసుకుంటాం. అవన్నీ లౌకిక ఉత్సవాలు, అవి కూడా దేవతలు ప్రియించేస్తాయి. దేవగోష్ఠి అది సంస్కృత్య చోత్సవం యః కరోతి వై యాగాన్ దేవోపహారాశ శుచిర్భూత్వా యథావిధి దేవాన్ సంతోషయిత్వా సహ దేవి ధర్మం అవాప్నుయాత్. అలాగే దేవతలు ఉండేటువంటి ఆలయాలని, దేవతలు ఉండే ప్రదేశాలని చక్కగా సంస్కరించి అంటే శుభ్రం చేసి పవిత్రంగా చేసి అక్కడ ఉత్సవాలు నిర్వహించాలి. అది నిర్వహించి దేవతలకి నైవేద్యాలు అవి పెట్టి చాలా శుచిగా శౌచంగా చేయాలి. ఎలా విధిగా ఉందో అలా చేయాలి. ఇప్పుడు వినాయక చవితి చేసినప్పుడు వినాయక చవితి వ్రతం అది చేస్తాము. అలాగే శరణ్ నవరాత్రులు, అలాగే వసంత నవరాత్రులు, అలాగే మిగిలినవి కూడా.
ఇది చేయడం చేసి కూడా వీపు చేసినా కూడా దేవతలు సంతోషిస్తారు. దేవాన్ సంతోషిత్వా సహ దేవి ధర్మం అవాప్నుయాత్, దేవతలు సంతోషపెట్టడం ద్వారా ధర్మము ధర్మఫలము లభిస్తుంది. దేవి గంధమాల్యేస్య విధై పరమాన్నేన ధూపనై బహ్వీభి స్తుతిభిశ్చైవ స్తోవద్భి ప్రైతైర్నరై నృత్యైర్వాద్యై గంధర్వై అన్యైర్దృష్టి విలోభనై దేవసత్కారముద్దిశ్య కురుతే నరా భువి తేషాం భక్తి కృతేనైవ సత్కారేణైవ పూజిత తేనే స్తోషం సంయాతి దేవీ దేవాస్త్రివిష్టపే. రకరకాలుగా పూజలు చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఆ గంధం మాలలు అలంకరించవచ్చు. అలాగే వివిధమైనటువంటి గొప్ప గొప్ప అన్నాలని తిండి పదార్థాలని దేవతలకి నైవేద్యం పెట్టచ్చు. స్తుతులు చేయొచ్చు, స్తోత్రాలు చేయొచ్చు, పాటలు పాడవచ్చు, మంత్రాలు చదవచ్చు, అలాగే నృత్యం చేయొచ్చు. దేవతల ముందు దుగుళ్ళో చేసేవారు నృత్యాలు, ఇప్పుడు మానేశారు. అది ఒక 16 షోడశోపచారాల్లో గేయం ఒకటి పాట ఒకటి నృత్యం కూడా. అవి ఉపచారాలు చేయించేవారు పూజల్లో. పాటలు పాడడం, అలాగే సంగీతం చేయడం, ఇంకా అలాగే మిగిలిన రకరకాల కార్యక్రమాలు, దానికి నాటకాలు వేస్తూ ఉంటారు, ఏది చేస్తూ ఉంటారు, వినోదాలు పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా భగవంతుడి కోసం చేసేవి. దేవి నవరాత్రులు కానీ, వినాయక నవరాత్రులు కానీ, వసంత నవరాత్రులు కానీ, ఇటువంటి ఏ ఉత్సవాలని సప్తాహము, ఏకాహము, ఇలా రకరకాల ఉత్సవాలు, ఈ రకరకాల ఉత్సవాలన్నీ కూడా దేర్ ఆల్ శాంక్షన్డ్. అవన్నీ కూడా చక్కగా భగవంతుడితోటి అనుమతి ఉన్నవే, ఆయనకి ఆమోదం ఉన్నవే, ఆయనకి ఆనందాన్ని కలిగించేవి. అవన్నీ చేయొచ్చును. అలాగే అందులోనే మంచి వాళ్ళకి సత్కారాలు చేస్తూ ఉంటారు, పురాణికలు పిలిచి పురాణాలు చెప్పిస్తూ ఉంటారు ఈ ఉత్సవాల్లో. ఇవన్నింటి వల్ల కూడా దోషం సంయాతి దేవి దేవాస్త్రి విష్టపే, స్వర్గంలో ఉండే దేవతలందరూ కూడా చక్కగా సంతోషిస్తారు, వాళ్ళందరూ సంతోషించి వీళ్ళకి కావాల్సినవి ఇస్తారు అని చెప్పి మహేశ్వరుడు యజ్ఞ వైశిష్ట్యం గురించి. లౌకిక యజ్ఞం ఇది, వైదిక యజ్ఞం. వైదిక యజ్ఞం అంటే హోమాలు చేయడం, లౌకికం అంటే నవరాత్రులు చేయడం, పూజలు చేయడం, గుళ్ళు చేయడం, కుంకుమ పూజ చేయడం, రకరకాలు ఇవన్నీ కూడా. ఇవి ఏది చేసినా కానీ బాగానే ఉంటుంది అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను, గ్రహించగలరు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యం శుభోస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షత పర్జన్య పృథివీ సస్య శాలిని దేశోయం క్షోభరయతు. బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. శుభం భూయాత్.